హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ సీరియల్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక సీరియల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మౌనిత తన క్రిమినల్ బ్రెయిన్తోని ఎన్ని ప్లాన్లు వేసి ఆఖరికి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది. ఇక మౌనిత, నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను అని చెప్తే కూడా కార్తిక్ పూర్తిగా మౌనితని నమ్మడమే మానేశాడు. ఇక కార్తిక్ తనని నమ్మటం లేదని మౌనిత కొత్త రకం ప్లాన్లన్నీ వేస్తూ ఉంటుంది. ఈ లోపల కార్తిక్ చాలా తెలివితేటలతోటి మౌనితని తన అరాచకాలన్నీ కూడా బయటపెట్టి ఏసీపీ రోషిణి గారికి అప్పగిస్తాడు. మౌనితని జైలుకి పంపిద్దామనేసి డిసైడ్ అవుతాడు. అసలు మౌనిత జైలుకి వెళ్తుందా? అసలు మౌనిత చేతికి గాయం చేసుకున్న తర్వాత ఏమి జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరిదాకా చూడండి. అంతేకాకుండా ప్రతిరోజు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా భోజనం చేస్తూ ఉంటారు. ఇలా భోజనం చేస్తున్నప్పుడు కార్తిక్ అన్నం తినకుండా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఆనందరావు గారు ఇలా అంటారు, ఏంట్రా కార్తిక్ అన్నం తినకుండా ప్లేట్లో గీతలు గీస్తున్నావు? అయితే అప్పుడు సౌర్య ఇలా అంటుంది, ఇంట్లో గోడ మీద కూడా గీతలు గీశారు. అయితే అప్పుడు ఆనందరావు గారు, ఏంటి ఇంట్లో గీతలా, గోడల మీద గీతలా అనేసి అంటాడు. ఏంట్రా కార్తిక్ అవి అని అంటూ ఉంటే, అదేం లేదులే డాడీ అని అంటాడు. లేదు, సౌర్య చెప్పింది అంటే ఇది నిజమే. ఇంట్లో గోడల మీద గీతలు ఉన్నాయి అంటే నువ్వు మాట మారుస్తున్నావు. అయితే అప్పుడే దీప అంటుంది, అది మావయ్య గారు, తను కొత్త హాస్పిటల్ పెట్టారు కదా, అది పేషెంట్ని త్వరగా. అలాగే శ్రీరామ్ నగర్ బస్తీ కూడా ఈయన 10 రోజులలో మేము ఫ్రీగా చెకప్ చేస్తున్నామని అందరికీ తెలియాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. అందుకని గోడల మీద గీతలు వేశారు అంతే అని అంటుంది దీప. అయితే ఇక వెంటనే, ఓహో నా సుపుత్రుడు, నా దేశోద్ధారకుడు ఇలాంటి పనులు కూడా చేస్తున్నాడా? అవును డాడీ అని చెప్పేసి కార్తిక్ అంటూ ఉంటాడు. ఇలా భోజనం చేస్తూ ఉండగా అక్కడేమో మౌనిత ప్రియమిని ద్వారా ఏసీపీ రోషిణి కూడా కార్తిక్ వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. ఇక ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏం లాభం, ఏం చేసినా కూడా కార్తిక్ నా మెడలో 3 ముళ్ళు వేయట్లేదు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ టేబుల్ మీద ఉన్న చాకుని తీసుకొని గాయం చేసుకుంటూ ఉంటుంది. గాయం చేసుకొని ఆ గాయంతోనే కార్తిక్కి వీడియో పెడుతుంది. ఆ వీడియో ఒక్కసారిగా కార్తిక్కి వాట్సాప్లో వస్తుంది. కానీ కార్తిక్ ఫ్యామిలీతో ఉండటం వలన ఆ వీడియో ఓపెన్ చేసి చూడడు. ఈ లోపల మౌనిత ఎంతసేపు అయినా చూడటం లేదు అని కార్తిక్కి కాల్ చేస్తుంది. కార్తిక్, నేను ఒక వీడియో పెట్టాను చూడు అని అంటుంది. అలా అనటంతో కార్తిక్ వీడియో ఓపెన్ చేసి చూస్తాడు. ఒక్కసారిగా వీడియోలో మౌనిత పనిచేస్తుంది చూసి అలా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంతలోనే తింటూ ఉన్న కార్తిక్ చేయి కడిగేసుకుంటుంటే, ఏంట్రా కార్తిక్ మధ్యలోనే చేయి కడుక్కున్నావు, ఏమైంది అంటూ ఉంటాడు వాళ్ళ నాన్న. నాకు అర్జెంట్ పని ఉంది నాన్న, నేను ఇప్పుడే బయటికి వెళ్తున్నాను. దీప నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి కార్తిక్ అంటూ ఉంటాడు. ఇక కార్తిక్ కారు డోరు తీసి వెళ్తూ ఉన్నప్పుడు దీప కూడా వెనకాతలే వెళ్తుంది. ఏమైంది డాక్టర్ బాబు అని అంటూ ఉంటే, చూడు దీప చూడు, నాకు మనశ్శాంతి లేకుండా నా కర్మఫలం ఎలా ఉందో చూడు అని చెప్తాడు కార్తిక్. అయితే మౌనిత పెట్టిన వీడియో చూస్తుంది దీప. ఇక వెంటనే దీప షాక్ అయిపోతుంది. దీప, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను ఇంటికి వచ్చేస్తానులే అని అంటాడు కార్తిక్. ఇక అందరి భోజనాలు అయిపోయాక మావయ్య, నేను ఇంటికి బయలుదేరుతాను అని అంటూ ఉంటే అప్పుడు ఆనందరావు గారు ఇలా అంటారు, అప్పుడే నా అమ్మ, అప్పుడు పిల్లలు అంటూ ఉంటారు, తాతయ్య వచ్చాడు కదా, మేము కాసేపు ఇక్కడే ఆడుకుంటాం, సరే అయితే నేను వెళ్తాను, నాకు చాలా పనులున్నాయి అని చెప్పేసి దీప అంటుంది. ఇక అక్కడేమో కార్తిక్ మౌనిత దగ్గరికి వెళ్తాడు. మౌనిత దగ్గరికి వెళ్ళి, ఏం చేస్తున్నావు మౌనిత, నీకు కొంచెమైనా బుద్ధి ఉందా, ఏంటి ఈ పనంతా అని అంటూ ఉంటే కార్తిక్, నేను నా కడుపులో ఉన్న బిడ్డ అనాథలుగా అయిపోతున్నాం, అందుకనే ఇలా చేశాను కార్తిక్, నన్ను
ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటావా లేదా అని చెప్పేసి అంటూ ఉంటుంది మౌనిత. అయితే కార్తిక్ ఇలా లోపలికి వెళ్ళగానే తను కనీసం ఏ డాక్టర్కి ఫోన్ చేయకపోయినా డాక్టర్ భారతి అక్కడికి వచ్చేస్తుంది. అయితే డాక్టర్ భారతి ఇలా అంటుంది, ఏంటి కార్తిక్ నువ్వు ఇలాంటి తప్పు చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని భారతి ఇలా అంటుంది. డాక్టర్ భారతి మౌనితకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. ఈలోపు ఎవరూ చెప్పకపోయినా ఏసీపీ రోష్ని అక్కడ ప్రత్యక్షం అవుతుంది. ఇక మౌనితని చూసి, ఏంటి డాక్టర్ గారు మౌనిత కండిషన్ ఎలా ఉంది అని అడుగుతుంది ఏసీపీ రోష్ని. అవుట్ ఆఫ్ డేంజర్ అండి అని చెప్పేసి భారతి అంటూ ఉంటుంది. ఓకే అవుట్ ఆఫ్ డేంజర్ అన్నమాట, కార్తిక్ మీరేంటి ఇక్కడ మౌనితని పెళ్లి చేసుకుందామని వచ్చారా అని అంటూ ఉంటే ఒక్కసారిగా కార్తిక్ మౌనంగా ఉండిపోతాడు. సరేలేండి, మౌనితని ఇలా ఎంతసేపు చూస్తూ ఉంటారు, మీతో నేను పర్సనల్గా మాట్లాడాలి, పక్కకి రండి అని చెప్పేసి ఏసీపీ రోష్ని కార్తిక్ని పక్కకి పిలుస్తుంది. మౌనిత మీ మీద ఒపీనియన్ ఏంటి? మౌనితను ఇదివరకు ఎప్పుడో పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు, మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నారు, అసలు ఏంటి? మీరు ఫ్యూచర్లో మౌనితను పెళ్లి చేసుకుంటారా లేదా, అసలు పెళ్లి చేసుకోవడం ఇష్టముందా లేదా అని చెప్పేసి ఏసీపీ రోష్ని అడుగుతుంది. ఇక వెంటనే ఆ మాటలకు కార్తిక్, నేను అప్పుడు మాట ఇచ్చాను కానీ ఇప్పుడు మౌనితని పెళ్లి చేసుకోవాలి అనుకోవట్లేదు అని అంటాడు కార్తిక్. అప్పుడెప్పుడో అంటే నువ్వు దీపని అనుమానించినప్పుడా అని చెప్పేసి రోష్ని అంటారు. అప్పుడు కార్తిక్ తలదించుకొని, అవునండి ఓకే దీపని అనుమానించటం వలన మౌనితని పెళ్లి చేసుకుంటా అనుకున్నావు, యాక్చువల్గా మౌనిత నన్ను పెళ్లి చేసుకుంటా అంటూ ఉండేది. అప్పుడు నేను దీప మీద కోపంతో అలా అన్నానే తప్ప మౌనిత మెడలో మూడు ముళ్ళు వేయాలని కాదు అని చెప్పేసి కార్తిక్ అంటాడు. అయితే మరి ఈ ప్రెగ్నెన్సీ విషయం ఏంటి? మరి దీని సంగతి ఏంటి? నీకు ఇష్టం లేకుండానే ఎలా జరిగింది? ఇదంతా కూడా ఎలా జరిగింది అని చెప్పేసి ఏసీపీ రోష్ని అంటూ ఉంటుంది. అదే నాకు అర్థం కావట్లేదు, ఆ తప్పు ఇప్పటికీ ఎలా జరిగిందో కూడా అర్థం అవ్వట్లేదు అని అంటాడు కార్తిక్. అప్పుడు రోష్ని ఇలా అంటుంది, అక్కడేమో మీ భార్య నా భర్త తప్పు చేయడు అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇక్కడేమో ఈ మౌనిత తప్పు చేశాడని చెప్పేసి అంటుంది. చూద్దాం ఈ కేసుని ఇంకెంత బలమైన సాక్ష్యాలతో ముందుకు తీసుకువెళ్ళాలి అని ఏసీపీ రోష్ని అంటూ ఉంటుంది. అప్పుడు ప్రియమణి ఇలా అంటూ ఉంటుంది, ఎందుకమ్మగారు కార్తిక్ అయ్య కోసం మీరు ఇంత ఇదిగా త్యాగం చేస్తున్నారు, మీకేమైనా అయితే నేను ఎలా తట్టుకోగలను అని చెప్పి ప్రియమణి అంటుంది. ఇక దొంగ ఏడుపులన్నీ కూడా ప్రియమణి ఏడుస్తూ ఉంటుంది. ఇక దీప ఏమో ఇంట్లో కూర్చొని ఉంటుంది. ఇంట్లో కూర్చొని, ఏంటి డాక్టర్ బాబు ఇంకా ఇంటికి రాలేదు, అసలు ఏమైంది అని అలా కంగారు పడుతుంది. ఈలోపు మౌనిత పెట్టిన వీడియో గుర్తొస్తూ ఉంటుంది. కార్తిక్ నేను చనిపోతున్నాను, నువ్వు ఎప్పటికీ నా మెడలో మూడు ముళ్ళు వేయవని నాకు అర్థమైంది, అందుకే నేను సూసైడ్ చేసుకుంటున్నాను, కాకపోతే నాది ఒక చివరి కోరిక కార్తిక్, అది ఏంటి అంటే చనిపోయే ముందైనా సరే నీ ఒడిలో పడుకొని చనిపోవాలి అని అనుకుంటున్నాను, ప్లీజ్ కార్తిక్ త్వరగా రా కార్తిక్ నా చివరి కోరికని తీర్చు అని చెప్పేసి మౌనిత వీడియో పెడుతుంది. ఆ వీడియోను దీప గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నిజంగానే మౌనిత చావు బతుకుల్లో ఉందా, అసలు మౌనితకు ఏమైంది అని చెప్పేసి దీప ఒక్కతే ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు అక్కడ ప్రియమణికి చెప్పేసేసి కార్తిక్ తిరిగి వస్తూ ఉంటాడు. కారులో వచ్చేసేసి, ఇదంతా మౌనిత చేసిన కుట్ర, ఎంత కుట్ర కాకపోతే డాక్టర్ భారతిని కూడా ముందుగా రప్పించేసింది, అంటే ఇదంతా కూడా భారతికి ముందుగానే చెప్పుకునేసింది, ఏసీపీ రోష్ని గారికి ముందుగానే చెప్పుకుంది, అంటే నన్ను ఇరికించాలని, నేను ఎలాగైనా సరే తన మెడలో మూడు ముళ్ళు వేయాలని ముందే చెప్పుకొని అందరికీ కూడా చెప్పుకొని పక్కా ప్లాన్ వేయాలని చూసింది. మౌనిత కట్టు కూడా కుట్రే, మౌనితకి నాకు తెలిసి గాయమేమీ జరగలేదు, ఇలా మౌనిత ఎన్ని రోజులు తప్పు చేసి బతుకుతుంది, ఇలాంటి మౌనితని వదిలిపెట్టకూడదు, నేను ఏ తప్పు చేయలేదు అని నాకు నమ్మకం, ఏదో ఒక సాక్ష్యం దొరక్కపోదు, నా చేతికి ఆ సాక్ష్యం దొరికిన రోజు మౌనిత నా చిన్ననేటి స్నేహితురాలని కూడా చూడ నాకు నరక యాతన చూపిస్తుంది, నన్నే మోసం చేస్తుంది, అందరి ముందు నన్ను బ్లాక్మెయిల్ చేసింది,
ఏసీపీ రోషిణి ముందు, డాక్టర్ భారతి ముందు, అందరి ముందు పక్కా ప్లాన్తో నన్ను ముగ్గులోకి దించి తాలిబొట్టు కట్టేస్తాననుకుంది. కానీ మౌనిత, నీ మెడలో ఇప్పుడే కాదు ఎప్పటికీ తాలి కట్టను అని కార్తీక్ అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల దీప కార్తీక్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ దీప ఫోన్ చేయటంతో హలో డాక్టర్ బాబు ఎక్కడున్నారు అని అంటూ ఉంటుంది. నేను ఆల్రెడీ ఆన్ ది వే దీప, నువ్వెక్కడున్నావు అని అడుగుతాడు. నేను ఇంటికి వచ్చేసాను, ఇప్పుడు మౌనిత కండిషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి దీప అడుగుతుంది. మనం అంత కంగారు పడాల్సిన అవసరం లేదు దీప అని అంటాడు కార్తీక్. ఆ మౌనిత అంతా కూడా డ్రామానే, కావాలి అని చెప్పి దాన్ని నేను పెళ్లి చేసుకుంటా అనుకొని అది వేసిన డ్రామా అని అంటాడు కార్తీక్. అవునా అని చెప్పేసి దీప ఆశ్చర్యపోతూ ఉంటుంది. అవును దీప, నువ్వు ఇంటికి వచ్చేసావా అని అంటూ ఉంటే అవును డాక్టర్ బాబు అని అంటూ ఉంటుంది. పిల్లలు ఉన్నారా అని అంటూ ఉంటే పిల్లలు అక్కడే ఉన్నారు అని చెప్పేసి దీప అంటుంది. సరే దీప, నేను ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తాను, వచ్చిన తర్వాత మాట్లాడతాను, డ్రైవింగ్లో ఉన్నా. అలా దీప ఫోన్ కట్ చేసి ఇంటికి వెళ్తూ ఉంటాడు. అక్కడ మౌనిత అనుకుంటూ ఉంటుంది, నేను ఆఖరికి నేను చచ్చిపోతాను అని అన్నా కూడా కార్తీక్ నా మెడలో 3 ముళ్ళు వేయడానికి సిద్ధపడ్డాడు.